అందరికీ నమస్కారం. ఈ యొక్క 21వ తారీఖు ఆగస్టు నెల 2022 నుంచి 27వ తారీఖు ఆగస్టు నెల 2022 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు జాతకం ఎలా ఉందో, వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ బాగా నోట్ చేసుకోవాలండి, కనీస ధర్మం ఏమిటంటే గోచారము అంటాం. గోచారము అంటే ఏమిటి? చంద్రుడి యొక్క ప్రయాణము ఏ ఏ రాశిలో ఉంటుందో ఆ వారంలో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితిని బట్టి కూడా వారఫలము దినఫలం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మన నక్షత్రానికి ఉన్న నక్షత్రం మంచిదా కాదా చెక్ చేసుకోవాలి. చంద్రుడి యొక్క ప్రయాణం ఎలా ఉందో దాన్ని బట్టి జాతకం వారఫలం చెప్పడం జరుగుతుంది, మాసఫలం చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 9 గ్రహాల యొక్క సంచారంలో చంద్రుడి స్థితే కాకుండా మిగతా అన్ని గ్రహాల స్థితిని చూసి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడా చంద్రుడు ఒక్కడే 2.5 రోజులకు ఒక రాశిని మారుతూ వస్తుంటాడు. మిగతా గ్రహాలు చూశారనుకోండి, మినిమం 4 రోజులు సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ 1 మంత్ అనమాట. కుజుడు 45 రోజులు, అలాగే మీకు వచ్చేసి గురువు తీసుకుంటే 1 ఇయర్ సంవత్సరం అక్కడే ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు. అలాగే మనకి రాహుకేతువులు 18 నెలలు వాళ్ళ సంచారం అదే ఇంట్లో ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క రాహుబలము, శని బలము, కేతు బలము, గురు బలము ఇవన్నీ చూసుకోవాలి. 1 ఇయర్ వరకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూసుకుని మనము చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన చాలా నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది, ఎలా చేయాలో చెప్తాను. ఇకపోతే ఈ వారం గ్రహాల పరిస్థితి ఎలా ఉంది, ఎవరు ఏ గ్రహం ఎక్కడ ఉన్నారు అని గమనిస్తే, ముందుగా మనం గురుగ్రహాన్ని తీసుకుంటే మీనరాశిలో ప్రయాణిస్తున్నారు, ఈ వారం అంతా అందులోనే ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మేషరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఇకపోతే కుజుడు మనకి వృషభ రాశిలో ఈ వారం అంతా ప్రయాణిస్తారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తారు. ఇకపోతే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నారు. అలాగే శని, రవి వచ్చేసి మనకి ఈ యొక్క సింహరాశిలో ప్రయాణిస్తున్నారు స్వస్థానంలో. బుధుడు కన్యారాశిలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే కేతు వచ్చేసి తులారాశిలో, శని మకర రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 21వ తారీఖు ఆగస్టు 2022 నుంచి 27వ తారీఖు ఆగస్టు 2022 వరకు సింహరాశి వాళ్ళకు ఎలా ఉందో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా సూర్యుని యొక్క అనుగ్రహం సరిగా లేక సింహరాశి వాళ్ళకి అటు ఇటు ఇబ్బంది అవుతుంది. కానీ ఈ వారం నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలోకి ప్రవేశించడం జరిగిందో అప్పటి నుంచి సింహరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అనొచ్చు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. గతంలో ఏదైతే మీరు కుదరదు అనుకున్నారో ఈ వారం కుదురుతుంది అన్నమాట. ఏదైతే కాదన్నారో ఇది ఈ వారం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గట్టి మానవ సంకల్పాన్ని కలిగి ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వారమంతా సింహరాశి వాళ్ళకి మనోవిశ్వాసం కలిగి చాలా బాగుంది. రావాల్సిన డబ్బు అండి, తప్పకుండా ధనయోగం బాగుంది. మీ డబ్బు ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ వస్తాయి. తప్పకుండా కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువులో గొప్ప అభివృద్ధి చూస్తారు మీరు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా ఈ వారం మీకు సూపర్గా ఉందన్నమాట. వద్దన్నా వచ్చి సహాయం చేసిపోయే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అలాగే రాకపోకలు, బంధువుల యొక్క కలయిక కూడా ఈ వారం అంతా చాలా బాగుంటుందని చెప్పి చెప్పవచ్చు. విలువైన వస్తువులు ఏమిటంటే భూములు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఎటువంటి విలువైన వస్తువులైనా సరే ఈ వారం కొనడానికి మీకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. సో ఈ వారం మీకు విలువైన వస్తువులు కొనడానికి బాగుంది. తల్లి ఆరోగ్యం చాలా బాగా కుదుటపడుతుంది. సింహరాశి వాళ్ళకి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల యొక్క దూర చదువు, దూర విద్య అంటే దూరంగా పంపించి కళాశాలలో సీట్ల కోసం ప్రయత్నిస్తే వాళ్ళు, దూర ప్రయాణం చేసే పిల్లలు కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంగా చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారమంతా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులవుతారు, అప్పులు తీరుతాయి, అనేక రకాల శుభం గోచరిస్తుంది అన్నమాట ఈ వారమంతా. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తప్ప పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారమంతా కూడా మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏమైనా తప్పకుండా వస్తుందని చెప్పి చెప్పవచ్చు. న్యాయంగా ధర్మంగా నడుచుకోవడానికి ఈ వారమంతా చాలా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళలో కాస్త ఓపిక ఉండాలి. గత కొన్ని రోజులుగా మీకు అంతగా కలిసి రావట్లేదు. ఇంకో వారం రోజులు ఆగితే మీకు సమస్య నుంచి బయటపడతారు. అలాగే సింహరాశి వాళ్ళకి ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా తీసుకుని ఉండాలి. ప్రశంసలు,
పెద్దవాళ్ళనిచ్చి గౌరవ వాళ్ళు అంత అని అనుకోవటం, అది అనగ అందకపోవటం, లేదా అనుకున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రాకపోవటం, డిలే అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి వాటి విషయంలో మీరు ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా ముందుకు వెళ్ళండి. రాబోయే రోజుల్లో అన్ని రోజులు మీవే, సక్సెస్ మీకే వస్తుందని నాది గ్యారంటీ. సింహరాశి వాళ్ళందరికీ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారం వ్యాపారంలో చాలా మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చు. మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకెళ్తారు. అలాగే ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ వారమంతా కూడా, అది కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉంది. ఆదివారమే కాకుండా ప్రతిరోజు కూడా తలస్నానం చేసి సూర్యుని యొక్క నమస్కారం పెట్టుకొని ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకొని గోధుమ పిండిలతో చేసిన చపాతీ 6 దానం చేస్తూ సూర్యుని యొక్క మంత్రాలని చదువుకోవటం ఈ వారమంతా చాలా మంచిదనేసి మీకు తెలియజేస్తున్నాను.